ఈ బ్లాక్ బట్టన్ ఆన్ చేస్తున్నా. అదిగో స్టార్ట్ అయింది చూడండి మిషన్. ఇదిగో చూసారమ్మా ఎలా ఆయిల్ పడిపోతుందో. ఎప్పుడు కూడానమ్మా దీన్ని టచ్ చేయకండి. ఈ రాడ్ ఉంది కదా కింద, ఈ రాడ్ని మాత్రం టచ్ చేయబాకండి. చాలా వేడి ఉంటుంది, అంత వేడికే ఆయిల్ వస్తుంది. అస్సలు టచ్ చేయకూడదు. అయిపోయిన తర్వాత కూడా దీన్ని యూస్ చేసుకోండి. లాస్ట్ కూడా ఆయిల్ అంతా తీసేసి దీన్ని క్లీన్ చేసుకోవాలన్నప్పుడు కూడా దీన్ని యూస్ చేయండి. చాలాసేపు ఉంటుంది వేడి. ఓకేనమ్మా. అబ్బా దారకపడి స్మెల్ సూపర్గా ఉంది. స్మెల్ వంట చేసేటప్పుడు కూడా మీరు చూడండి, మంచి వాసన వస్తుంది. వంట ఆ నూనె కాగినప్పుడు మనం ఉల్లిపాయలో వేసుకుంటుంటే మంచి వాసన బాగుంది, స్మెల్ సూపర్గా ఉంది. అందుకే పాతకాలం వంటలకి ఇప్పటికీ ఏంటి డిఫరెన్స్ అనేది ఇప్పుడు తెలిసింది నాకు. ఏంటో పాతకాలం రుచులు కనపట్టలేదు ఏంటి కూరలు అనుకుంటున్నాం. ఆయిల్తోనే స్టార్ట్ అయింది అది, నాకు ఇప్పుడు అర్థమైంది. గానగ నూనె వాడేవాళ్ళం కదా అప్పుడు, మరి అంత టేస్ట్ ఉండేవి. ఎందుకని పాత రుచులు రావట్లేదు అనుకుంటున్నాం, కానీ ఆయిలే, ముఖ్యంగా ఆయిల్. ఓకే అమ్మ అంతా రెడీ అయిపోయింది. ఇదిగో ఇది కూడా వచ్చేసింది మొత్తం క్లీన్. ఇదిగో ఒక్కో చుట్టు ఒక్కో చుట్టు ఉన్నది కూడా వచ్చేస్తుంది. ఇక అయిపోయింది అమ్మ, చుట్టు చుట్టు వచ్చేసింది. ఇది కూడా ఇదంతా వచ్చేసింది. ఆఫ్ చేస్తున్నా మిషను. ఇదిగో అది మిషన్ ఆఫ్ చేసేసా. ఇదిగో ఈ రెడ్ బటన్ కూడా ఆఫ్ చేసేద్దాం. ఓకే అంతా క్లియర్. ఇప్పుడు ఇది కూడా చాలా వేడిగా ఉంది చూసారా. అదిగో ఇప్పుడు వచ్చేసింది కదా. ఇదిగో అరకిలోకి వచ్చింది కదమ్మా. ఇదిగో ఇప్పుడు ఇందులో పోసి అట్టు పెట్టుకుంటా. ఇందులో పోసి అట్టు పెట్టుకున్నాను కదమ్మా, ఇది రేపొద్దునికి చక్కగా తేరుకుంటుంది. తేరుకున్న తర్వాత మామూలుగా వాడుకుంటా కదమ్మా, వాడుకునే నూనెది అది తేరుకున్న తర్వాత ఇందులో పోసుకుంటా రోజు వాడుకోటానికి. అందుకని ఎప్పుడు పట్టగానే వాడుకుంటే బాగోదు, చిక్కగా అదొక రకంగా కనిపిస్తుంది. రేపటి దాకా ఉంచుకుంటే తేరుకుంటుంది, సూపర్గా వస్తుంది. అయిపోయింది కదా, ఆయిల్ కూడా తీసే కదా. తర్వాత ఇదిగో దీన్నే యూజ్ చేయండి అమ్మా. చూసారమ్మా ఇదిగో ఇది పైకి పెట్టేసుకుని ఈ మిషన్ కాసేపు అయితే చల్లారుతుందమ్మా. చల్లారిన తర్వాత దీన్ని యూజ్ చేసి తీయండి. తీసి ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుని నీట్గా మొత్తం క్లీన్ చేసుకుని తుడుచుకొని నీట్గా పెట్టేసుకోండి. అప్పుడు ఆయిల్ టక 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 వచ్చేస్తుంది. ఏం డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోండి. ఓకేనమ్మా. చల్లారిన తర్వాత చేసుకోండి. చల్లారిపోయిందిలే కానీ చెప్పి చేత్తో తీయకండి. ఇది పెట్టుకోండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇది నాకు ఆయిల్ యూజ్ గురించి చెప్పాను కదా మీకు, నాకు చాలా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవ్వాలి, అవుతుంది, ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటారు. పదే పదే చెప్తున్నా నేను, ఆయిల్దే మ్యాటర్, టేస్ట్లు కూడా ఆయిల్దే అని ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకని ఈ మెరియాలా ఫుడ్స్ ఆర్గానిక్ ఆయిల్ మేకర్ దీన్ని మీరు ఖచ్చితంగా కొనుక్కుంటారని ఆశిస్తున్నా. తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, మీకే తెలుస్తుంది. మీకు దీనికి సంబంధించినవి కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, దాన్ని బట్టి అది క్లిక్ చేసి మీరు ఫోన్లో మాట్లాడండి వాళ్ళతో. వాళ్ళు వచ్చి మీకు అన్ని వివరంగా చెప్పి పీస్ తీసుకొచ్చి డెమో చూపిస్తారు, మీకు బాగా అర్థమవుతుంది. మీరు తప్పకుండా వాళ్ళు తీసుకొచ్చి డెమో చూపించినాక ఇంకా మీకు బాగా అర్థమవుతుంది, ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. ఆరోగ్యం కంటే మించింది ఏం లేదు కదమ్మా, ఎన్నో ఖర్చులు చేస్తాం మనం. ఇది మనం చేసే ఖర్చుల కంటే పెద్ద ఖరీదైంది ఏం కాదు. కాకపోతే ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి సరిపడా నూనె తీసుకోవచ్చు. వారానికి ఒక్కసారి కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్ ఈ నూనె తీసుకుని పెట్టేస్తే ఈ రాత్రికి, రేపొద్దునే వడపోసి ఇంకో డబ్బాలో పోసుకోండి, వారం వస్తుంది మీకు. వారానికి ఒకసారి చేసుకునే పనే కదా, అందుకు చెప్తున్నానమ్మా. ఓకేనా, తప్పకుండా తీసుకోండి, దీన్ని యూజ్ చేయండి. నా కామెంట్స్లో మీరే తెలియచేస్తారు, అమ్మ మేము తీసుకున్నాం చాలా బాగుంది, నిజంగానే మీరన్నట్టు పాత టేస్టులు కనిపిస్తున్నాయి కూరలో, పాత టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు నిజంగానే అని మీరే చెప్తారు నాకు. ఓకేనమ్మా.